పార్వతి ఇక్కడే ఉన్నారండి. నేను బయలుదేరుతున్నాను కృష్ణ. వస్తున్నా సార్. మనం అర్జెంట్ గా బయలుదేరాలి. ఇవాళ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. వెంటనే బయలుదేరాలి. కార్ రెడీయారా? అది అది ఎరా, ఏం పెట్రోల్ లేదా? పెట్రోల్ ఉంది సార్, కానీ అది ఏం బ్రేకులు లేవా? బ్రేకులు ఓకే సార్, కానీ కారు ఎరా, టైర్లో గాలి లేదా? అన్ని ఉన్నాయి సార్, కానీ కారే లేదు సార్. కారే లేదా? ఎక్కడికి పోయింది కార్? చిన్నబ్బాయి గారు తీసుకెళ్లారండి. యూజ్లెస్ ఫెలో. నా కారు తీసుకెళ్ళాడా? కార్ లో వెళ్ళి వెలగబెట్టాల్సినంత రాజకార్యాలు ఏంటట వాడికి? వాడికి ఎంత ధైర్యం రాని చెప్తాను. ఏమండి కాఫీ? కాఫీ కాదు, ముందు కారు కావాలి. ఎక్కడికి వెళ్ళాడు వాడు? బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని మీరేగా అన్నారు. అది నాలాగా రఘులాగా పని మీద వెళ్ళేవాడికి, నీ ముద్దులు కొడుకులాగా బలం దూకు తిరిగేవాడికి కాదు. నా కారు నేను డ్రాప్ చేస్తాను. కారు గురించి కాదురా నా వర్రీ, దాంట్లో చాలా ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయి. ఈ మత్తిలేని విధవ ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ తో మనందరికి వేరుశనకాయల పొట్లాలు కట్టించుకొచ్చినా కట్టించుకొస్తాడు. ఇవాళ వాడిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించాడు. అయ్యగారు, అబ్బాయి గారు వచ్చేసారండి. వచ్చాడా వాడు? వాడు అసలు ఇవాళ నుంచి ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు. యూస్లెస్ ఫెలో, యూస్లెస్. నాకు చెప్పకుండా నా కారు దొంగతనంగా తీసుకెళ్ళిపోతాడా? ఎంత ధైర్యం! స్వామి ఏ శరణం అయ్యప్ప, స్వామి ఏ శరణం అయ్యప్ప, స్వామి దయవల్ల మీ కోపం తగ్గాలి. హఠాత్తుగా ఏమిట్రా ఈ వేషం? లేకపోతే ఏంటమ్మా, అందరం నన్ను యూస్లెస్ ఫెలో యూస్లెస్ ఫెలో అని బయటలో కూడా లోకు అయిపోయాను. అందుకే 40 రోజులు నన్ను ఎవ్వరూ ఏమనలేరు. ఎవరేం అనకూడదని మాలేసుకుంటావా? అవును, మామూలుగా అయితే బండి తీసుకెళ్ళి ఇంత లేట్ గా వస్తే నాన్నగారు ఊరుకునేవారా? ఇప్పుడు చూడు పిల్లగా ఎంత సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఏమంటావు అన్నయ్య? రే, నిజమైన భక్తితో మాల వేసుకోవాలి, కానీ ఇలా తిట్లు తినకుండా ఉండడానికి ఎవరు మాలేసుకోరా. పెదబాబు అయ్యగారు రమ్మంటున్నారు. దేవుడితో జోకులొద్దు. చెప్పమ్మా. ఏమిట్రా ఇది? ఎవరికి అర్థం కాలా? ఇంకా అర్థం కాలా? యూస్లెస్ ఫెలోస్. స్వామి నాకు రసగుల్లా అమ్మా. అయ్యప్ప మాలేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదురా. అయ్ స్వామి, ఒక్కసారి దండం పెట్టుకుంటా. ఏయ్ ఉండరా. ఏంటి అత్తయ్య ఏం చేస్తున్నావ్? ఏ ఫూల్, ఇవాళ డేట్ ఎంత? ఏప్రిల్ 1, టుడే ఆల్ ఫూల్స్ డే. దీని మీద ఇంక్ రాసి అందరి వీపుల మీద AFN ముద్ర గుద్ది అందరిని ఫోర్స్ చేస్తాను. పిచ్చత్తయ్య, ఇంకా పలకల మీద బల్బంతో రాసే రోజుల్లోను ఇంత కంప్యూటర్ కాలం, అంత కొత్త టైంలో చేయాలి. ఒక్కొక్కరికి ముద్ర గుద్దడం కాదు, ఒకే దెబ్బలో అందరు ఫూల్స్ అయిపోవాలి. అర్థమైందా? గుడ్ మార్నింగ్ పెప్సీ, నేను రఘురామ్ గారి మిస్సెస్ ని మాట్లాడుతున్నాను. రఘురామ్ గారి తమ్ముడికి మోటార్ బైక్ యాక్సిడెంట్ అయింది, దెబ్బలతో ఇంట్లోనే ఉన్నాడు. యాక్సిడెంటా? అమ్మా రసగుల్లా సూపర్! ఏమో గాయత్రి, నువ్వు తిన్నావు రసగుల్లా? ఏమైంది? రఘురామ్ గారికి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? ఎవరు చెప్పారు? హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏ హాస్పిటల్? కంగారులో అడగడం మర్చిపోయాను అన్నయ్య. మర్చిపోవటం ఏంటి? వదిలి చెప్పేశారా? చెప్పలేదు అన్నయ్య. హలో హలో ఫెప్సీయా, నేను శ్రీరామ్ని. అన్నయ్య ఏ హాస్పిటల్లో ఉన్నాడు? తెలీదా అన్నయ్యకి? యాక్సిడెంట్. షిట్. వదిన ఫోను ఏం కాలేదు వదిన. యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్ అవుతున్నా. నేను చెప్తున్నా కదా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏం కాదు అది, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. లేదు అది నిజంగానే. ఏమి కా, మీ అన్నయ్యకి ఏం జరగలేదు. వదిన నువ్వు కంగారు పడుకో. మీ అన్నయ్యకి ఏం జరగలేదు కదా. అన్నయ్యకి ఏమి కాదు అది, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నువ్వు నా దగ్గర దాస్తున్నావు. మీ అన్నయ్యకేం జరగలేదు. వదిన నువ్వు అనవసరం. మీ అన్నయ్యకేం జరగదు. కక్కర్ పడుకో. రిలాక్స్ వదిన, ధైర్యంగా ఉండు వదిన. అన్నయ్యకేం కాదు వదిన. వదిన అన్నయ్యకేం కాదు. అన్నయ్యకేం కాదు. దేవుడు మనకు అన్యాయం చేయడు వదిన.
కళ్ళు తిరుగుదరా, కళ్ళు తిరుగు వదిరా వదిరా. అబ్బా అమ్మా వదినికి స్పృహ వచ్చింది వదిన. అమ్మా వదిలికి స్పృహ వచ్చింది. అమ్మా రాజీ నా తల్లి అన్నయ్య ఉండమ్మా. అన్నయ్య ఏ హాస్పిటల్లో ఉన్నా? కాలేదన్నయ్య. ఏంటి? రాఘన్నయ్యకి ఏం కాలేదు, ఏ ఫోన్ రాలేదు. ఏప్రిల్ ఫుల్ చేయాలని నేను ఎలా చెప్పాను? ఏప్రిల్ ఫూలా? ఏంటమ్మా ఏప్రిల్ ఫుల్? ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? ఉదయం పరిస్థితి తెలుసుకో. మనందరిని ఏప్రిల్ ఫుల్ చేసి వెళ్ళిపోలేదు. నీకు కూడా యాక్సిడెంట్ అయిందని ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పాను. శ్రీరామ్, శ్రీరామ్, నీకేం కాలేదు కదా? యాక్సిడెంట్ అయిందని ఆఫీస్ ఫోన్ వస్తే హడావుడిగా పరిగెత్తుకొచ్చావు. నాకేం కాలేదు నాన్న. రాజీ, రాజీ అమ్మ, రాజీ పార్వతి, రాజీకి ఏమైంది? అన్నయ్య, అన్నయ్య, రాజీకి ఏమైంది? ఒరే రఘు, నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందిరా. నాకు యాక్సిడెంట్ ఏంటి? తమ్ముడికి యాక్సిడెంట్ అంటే మేము పరిగెత్తుకొచ్చాం. అసలు ఈ యాక్సిడెంట్ కావాలంటారా? యాక్సిడెంట్ ఫోన్లు రావడానికి పోవడానికి మన దేవన అంబులెన్స్ ఆఫీసా? అసలు ఏం జరిగింది? నానా నేను చెప్తాను, ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కదా, అందరిని ఒకేసారి ఫూల్ చేద్దాం. నిన్ను నేనే అలా చెప్పాను, కానీ వదినకి అలా అవుతుందని నేను. సారీ అన్నయ్య, శ్రీరామ్ ఏంట్రా ఇదంతా? దిస్ ఇస్ టూ మచ్. శ్రీరామ్, మీ వదిన హెల్త్ గురించి నీకు తెలుసు కదరా, తెలుసు కూడా ఏంట్రా ఈ జోక్లు? అసలు చిన్న పిల్లలు చేస్తలా? దున్నపోతులు పెరిగావు కానీ బ్రెయిన్ పెరగలేదురా నీకు. చిన్నాడు పనికి మాలిన వెధవే అనుకున్నాను, ఇలా అబద్ధాలు ఆడి ప్రాణాలతో ఆడుకునే సాడిస్ట్ అనుకోలేదు. మాల వేసుకుని నియమాలతో ఉంటారు కానీ ఇలా నిర్వాకాలు చేయర్రా. అరే మనలో ఎవరికైనా జ్వరం వస్తేనే రాజీ తట్టుకోలేదే, అలాంటిది వీడికి యాక్సిడెంట్ అయిందంటే ఎలా తట్టుకోగలదు అనుకున్నావు? ఆల్వేస్ యూఆర్ ఫూల్ అయితే మానేసుకున్నావని నేను నిన్ను తిట్టను అనుకున్నావా? దగ్గర స్వామి, సన్నాసి స్వామి, పనికి మాలిన స్వామి, నీ వల్ల ఇంపార్టెంట్ బోర్డు మీటింగ్ని మధ్యలో వదిలిచ్చేసాను రా. నన్న మీరు వెళ్ళి మీటింగ్ కంటిన్యూ చేయండి, పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను. డాక్టర్ వచ్చేంత వరకు ఉండి వెళ్తాను. పర్వాలేదు నాన్న, డాక్టర్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. సరే, రాజీని కంగారు పడద్దని చెప్పి వెళ్తాను. యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో.